అమ్మాయి కూర్చుందేంటి? గుడ్ మార్నింగ్. వీళ్ళకి నువ్వు మేడమా? చెప్తా రాదా, వాటర్ బాటిల్ ఇవ్వు. రాదా, నిన్నే అడుగుతున్నాను, వాటర్ బాటిల్ ఇవ్వు. మేడం అంట మేడం, నువ్వేంటో నీ స్టేటస్ ఏంటో ఒక్క దెబ్బతో అందరికీ అర్థమయ్యేలా చేశారు చూడు. చూస్తున్నావేంటి? నేనెవరో తెలియక దిష్టి బొమ్మల్లో చూస్తున్నారు. మేడం, వీళ్ళందరూ మన కాంట్రాక్టర్స్. దేవకి మేడం గారు అమ్మాయి గాయత్రి గారు. నమస్తే. స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. దిక్కులు చూస్తున్నారేంటి? వచ్చి కూర్చోండి. చెప్పండి. మేడం, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కొటేషన్స్ ఇచ్చారు, అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. ఇప్పుడు మనమే చెప్పాలి. తెలీదా? మనమే చెప్పాలన్న సంగతి నాకు తెలీదా? మనం చెప్పకుండా వాళ్ళు పని స్టార్ట్ చేస్తారా? కొటేషన్స్ ఇంత ఎక్కువ ఇచ్చారేంటి అని అడుగుతున్నాను. లేదు మేడం, మార్కెట్ ప్రైస్ కంటే ఒక రూపాయి తక్కువే వేశాం. అయినా దేవకి మేడం వాసుదేవ సార్ల దగ్గర కరెక్ట్గా ఉంటాం మేడం. ఒకటి చెప్పి మరొకటి చెయ్యం మేడం. ఇలాంటి మాటలు చెప్పే మా అమ్మా నాన్నల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు. మేడం, దేవకి మేడం ఈ కొటేషన్స్ అన్ని ఓకే చేశారు. మనం ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడితే సరిపోతుంది. ఏంటి సరిపోతుంది? అమ్మ ఓకే చేసిందని నాన్న దగ్గర, నాన్న ఓకే చేశారు అని అమ్మ దగ్గర చెప్పి ఇలాగే కంపెనీకి నష్టాలు కలిగిస్తున్నారు. వీళ్ళంతా ఏవో మాటలు చెప్పి ముందు నమ్మకం కలిగిస్తారు, తర్వాత నమ్ముతున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతారు. మేడం, మీకు నమ్మకం లేకపోతే బయట మార్కెట్లో రేట్లు ఎంక్వైరీ చేసుకోండి. అవసరం లేదు, ఫోన్లో కొడితే వస్తాయి. అలా అయితే చూసి కన్ఫర్మ్ చేసుకోండి మేడం. ఎక్కువగా కోట్ చేసామనిపిస్తే అప్పుడు అడగండి మేడం. అవును మేడం, ఇవన్నీ దేవకి మేడం ఆల్రెడీ చెక్ చేశారు. మీరు వర్క్ గురించి మాట్లాడితే సరిపోతుంది. మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఎంటర్ అవుతున్నావేంటి? సారీ మేడం. సో ఎన్ని బిల్డింగ్స్ కడుతున్నారు? 3 మేడం. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ కొటేషన్స్ అన్ని పక్కన పెట్టండి. 2 బిల్డింగ్స్ అయిన కాస్ట్లో 3 బిల్డింగ్స్ కట్టేయాలి. రెండు బిల్డింగ్ కాస్ట్లో 3 బిల్డింగ్సా? అలా ఎలా కుదురుతుంది మేడం? మేడం, ఏంటి కుదరదా? ఎందుకు కుదరదు? ఒక సిమెంట్ బస్తాకి ఎన్ని బస్తాలు ఇసుక వేస్తారు? 2 బస్తాలు. 4 బస్తాలు వేయండి. గ్రావెల్ ఎంత వేస్తారు? 4 బస్తాలు మేడం. 8 వేయండి. స్టీల్ని తగ్గించండి, లేబర్ వర్కింగ్ అవర్స్ పెంచండి. అప్పుడు 2 బిల్డింగ్స్ కాస్ట్లో 3 కాదు 4 బిల్డింగ్స్ కట్టొచ్చు. రాధా గారు, అసలు ఇవిడ దేవకి మేడం గారి కూతురేనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి మేడం, ఎవరైనా రూపాయి ఖర్చు ఎక్కువైనా క్వాలిటీ బాగుండాలి అంటారు. మీరేంటి కల్తీ చేసి కట్టమంటున్నారు? మీరు చెప్పినట్టు కడితే అసలు బిల్డింగ్ ఉంటుందా? గాయత్రి కంపెనీస్ అంటే పెద్ద పేరుండేది. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడితే 4 రోజుల్లో పేరు మొత్తం పోతుంది. స్టాప్ ఇట్! ఎంత ధైర్యం మీకు? దేవకి వాసుదేవుల ఏకైక వారసురాల్ని నా గురించి ఎలా మాట్లాడుతున్నారా? మేడం ప్లీజ్. ఏంటి, ఇలాంటి వాళ్ళక కాంట్రాక్ట్ ఇచ్చేది? కొమ్మని చెప్పి ఇక్కడి నుంచి
వెళ్తాం మేడం. బిజినెస్ చేసేది పేరు నిలబెట్టడానికి కానీ పేరు చెడగొట్టడానికి కాదు. సార్ ప్లీజ్ సార్, మేడం ఏదో తెలియక అన్నారు. ఏంటి, నాకు తెలీదా? నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు మనోహర్. అది కాదు మేడం, మన కాంట్రాక్ట్స్ దగ్గర ఇలా మాట్లాడితే మన పరివి పోతుంది. మీరు కూర్చోండి, నేను మేనేజ్ చేస్తాను. నేను కూర్చోవాలా? నువ్వు మేనేజ్ చేసుకుంటావా? సరే, నువ్వే మేనేజ్ చేసుకో, ఇక నేనెందుకు? నన్ను ఇన్సల్ట్ చేశారు కదా, చెప్తాను. ఏంటి మేడం ఇది? సారీ సార్, నిజంగా ఆవిడకి ఏమీ తెలీదు. మీ కొటేషన్స్ మేడం ఓకే చేశారు, మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కూర్చోండి సార్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నాయంట కదా, జాగ్రత్తగా ఉండండి. ఊర్లో పంటలన్నీ బాగానే ఉన్నాయి కదా. ముసలి దిక్కడే ఉంది, డ్రామా స్టార్ట్ చేయాలి. అంతా బాగున్నారు కదా ఇంట్లో? అలాగే, నేను మళ్ళీ చేస్తాను. మనవరాల, వచ్చేసావా? మీటింగ్ ఏమైందే, బాగానే జరిగిందా? ఏమైందే, మాట్లాడవేంటే, ఏమైంది? ఏమైందమ్మా, ఏంటి గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావే? దేవకి, ఒరే వాసు, దేవకి వాసు, ఏడవకు తల్లి. గాయత్రి, ఏమైందమ్మా? గాయత్రి, ఏమైంది? ఏమైంది అని అడిగితే ఏమీ చెప్పట్లేదు. గాయత్రి, ఏమైందమ్మా? గాయత్రి, ఏమైందమ్మా? 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 ఎవరైనా నిన్న ఏమైనా అన్నారా? నేను మీకు అనవసరంగా కనిపించానమ్మా. మిమ్మల్ని కలవకపోయినా బాగుండేది. ఏంట పిచ్చి మాటలు? చూడు, ఇలా చూడమ్మా, ముందేమైందో చెప్పు. లేదమ్మా, నేను నిజంగానే అంటున్నాను. ఇన్నాళ్ళు మీకు నేను దూరంగా ఉన్నా. నా ఎడబాటు వల్ల మీకు బాధే తప్ప పరుపు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను వచ్చి మీ పరుపు పోవడానికి కారణమవుతున్నా. నీ వల్ల మా పరువు పోవడం ఏంటమ్మా? ఈ రోజు జరిగింది అదే నాన్న. నా వల్ల మీ పరువు మొత్తం పోయిందట.